ఈ ప్రెగ్నెన్సీ కిట్ అనేది కరెక్టా కాదా, దాని గురించి మాట్లాడుకున్నప్పుడు మనము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కిట్ అనేది చాలా కామన్ గా మనకు బయట అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలంటే చాలా ఈజీ సింపుల్, మనం ఇంట్లోనే ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా ప్రెగ్నెంట్ ఉన్నామా లేదా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఏంటంటే, ఒకసారి బేబీ అనేది గర్భసంచిలో కూర్చున్నప్పుడు, ఇంప్లాంటేషన్ అయినప్పుడు, ఈ బీటా హెచ్సిడి హార్మోన్ అనేది యూరిన్ లోను బ్లడ్ లోను ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ యూరిన్ లో బీటా హెచ్సిజి హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీ లెవెల్స్ దాని లెవెల్స్ దాటినప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లో పాజిటివ్ రావడం అనేది జరుగుతుంది. శాతం 99% ఇది మనకి అక్యురేట్ రిజల్ట్స్ చూపిస్తాయి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చూపించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఈ ఫాల్స్ పాజిటివ్ రేట్ అనేది కామన్ గా చూస్తుంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి సరిగా ప్రాపర్ గా లేనప్పుడు కూడా ఈ ఫాల్స్ పాజిటివ్స్ అనేది చూడడం అనేది జరుగుతుంది. కొన్ని కొన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ లో కూడా కొంచెం ఫాల్స్ పాజిటివ్స్ చూడడం అనేది కామన్ గా మనం చూస్తుంటాం.